చిలకలూరిపేట నియోజకవర్గంలో వర్షాలు లేక అనావృష్టి కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి బాబురావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం చిలకలూరిపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో వేసిన పంటలు సరైన వర్షాలు లేని కారణంగా పంటలు రైతులు నష్టపోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన పంటలపై ప్రత్యేక సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. అంతేకాకుండా వర్షాలు లేనప్పుడు పంటలు పండేందుకు అవసరమైన నీటిని వివిధ మార్గాల ద్వారా అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభమే అనావృష్టిగా తోటి ఆలస్యంగా ప్రారంభమైంది. ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా అప్పుడప్పుడు వర్షాలతోటి అది సమృద్ధమైనటువంటి వర్షం కాదు, అడపాదడప్ప వానలతోటి ఇంతవరకు పైరు నెట్టుకొని వస్తున్నాయి. పత్తి, మిరప, ఇతర ధాన్యాలు, చిరుధాన్యాలు మాత్రం కంది, మినుమ, పెసర లాంటివి అతి తక్కువగా పడింది. ఎక్కువగా ఉన్నటువంటి మిరప, పత్తి మంచి పూత కాయ దశకు వచ్చిన తర్వాత వర్షం లేకుండా పోవడం వలన తీవ్రంగా నష్టం జరుగుతుందనేటువంటి ఆందోళనతోటి రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయవలసినటువంటి మరి పనులు ఏమీ కాక ఎక్కడైనా గత ప్రభుత్వం గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణానదికి తీసుకొచ్చి కృష్ణానది దగ్గర ఉన్నటువంటి వైకుంఠపురం దగ్గర నుంచి పంపింగ్ ద్వారా బొల్లాపల్లిలో ఉన్నటువంటి రిజర్వాయర్ని నిర్మించి దాని ద్వారా మన సోమశిల దాకా గ్రావిటీ ద్వారా వాటర్ పంపించాలనే ప్రయత్నం జరిగింది. దానిలో కుడి కాలువ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ రోజున పొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్లో వాటర్ కనుక దాన్ని కూడా కొనసాగించి ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రిజర్వాయర్ పనులను ప్రారంభించి దాన్ని వెనక మూలన పడేయకుండా కొనసాగించి ఉన్నట్టయితే ఇవాళ నీళ్లు ఇంకుంటే కుడి ఆయకట్టు నాగార్జున సాగర్ కుడి కాలువకి ఉన్నటువంటి 600,000 ఎకరాలకి నీరు వచ్చేది. ఆరుదడి పంటలకి మరి మనకి కాలువ లేకపోయినా ఆరుదడి పట్లకి వాగులకు నీళ్లు అందుకున్న వాటి ద్వారా వాగుల మీద అప్పుడు నిర్మించుకున్నటువంటి ఇంటిటిలో పంప్ హౌసులు లేకపోతే గ్రామాల వైపు ఉన్నటువంటి ఎత్తిపత్ర పథకాల ద్వారా ఆ నీటిని వినియోగించుకొని ఈ పట్టణాలు కాపాడుకోవడానికి మరి బాగుండేటువంటి పరిస్థితి. ఈ ఆలోచన విధానాన్ని మరి ఎంత నష్టం వచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచించి ఇప్పటికైనా వ్యవసాయాన్ని రైతుల్ని ఆదుకోవటానికి మరి కావలసినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పంట ఇన్సూరెన్సు అలాగే మన ఈ ఇన్పుట్ సబ్సిడీలు ఇవన్నీ కూడా రైతాంగానికి అందించి ఈ నష్టాన్ని లేకుండా నష్టం నుంచి వెట్టికిచ్చాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతా ఉన్నాం.